కథాశ్రవంతి శ్రోతలకు స్వాగతం. మొదటి అరుణాచలం గారు రచించిన జీవన స్రవంతి నవల 7వ భాగం విందాం. అచ్యుతరామయ్య మరో 2 రోజులు ఉండి వెళ్ళిపోయాడు. ఆయన భార్య తద్దినాలకు కొడుకు దగ్గరికి తప్పనిసరిగా వస్తాడు. సావిత్రమ్మ పోయిన కొత్తలో 3 నెలలు కొడుకు దగ్గరే ఉండేవాడు. ప్రతి నెలా మాసికానికి వచ్చేవాడు. పెద్ద కూతురు కనకం, ఆమె పిల్లలు పెద్దలుడు, చిన్న కూతురు రాజ్యలక్ష్మి, 2వ అల్లుడు సీతారామయ్య, వాళ్ళిద్దరు మగపిల్లలు వెంకటేశ్వర్లు మృత్యుంజయుడు వచ్చారు. వాళ్ళు తల్లి లేని పిల్లలయ్యారని అచ్యుతరామయ్య బాధపడ్డాడు. తల్లి ఉంటే ఆడపిల్లలకు బంగారం ఇచ్చేది. ఆమె పోయింది కనుక ఆ బాధ్యత తన మీద పడిందనుకున్నాడు. పారికున్న బంగారాన్ని ఇద్దరు కూతుళ్లకు, కోడలికి సమానంగా భార్య సంవత్సరీకాల రోజే పంచిచ్చేశాడు. బంధువులందరూ అతని నిష్పక్షపాత బుద్ధిని మెచ్చుకున్నారు. మనమరాలి బాలసారి రోజు వియ్యంకుణ్ణి, వియ్యప్రాల్ని చూసి ఆయనకి భార్య సంవత్సరీకాల రోజులు గుర్తుకొచ్చాయి. కళ్ళు చెమ్మగిల్లాయి. సావిత్రమ్మ లేని లోటు భర్తీ చేయలేంది. ఆయనకు ఆ లోపం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అక్కడుంటే అవన్నీ పదే పదే గుర్తుకొస్తాయని కొడుకుతో చెప్పి ఊరికి బయలుదేరాడు అచ్యుతరామయ్య. గ్రామంలో అచ్యుతరామయ్య స్నానాధికాలు అయిన తర్వాత వ్యవసాయం పనులు లేనప్పుడు వాకిట్లో అరుగు మీద కూర్చుంటాడు. వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ ఉంటాడు. ఆయనతో పనుండి వచ్చే వాళ్లతో కూడా అరుగు మీద కూర్చునే మాట్లాడేవాడు. ఊళ్ళో పెద్ద మనుషులు రామావదాని, భూషయ్య మొదలైన వారు వీలైనప్పుడల్లా వచ్చి అచ్యుతరామయ్యతో మాట్లాడతారు. లోకాభిరామాయణం చెప్పుకుంటారు. తనకు తోచిన మంచి విషయాలను అచ్యుతరామయ్య చెప్పేవాడు. సమర్థవంతంగా వ్యవసాయం చేస్తున్నాడని, ముక్కుసూటి మనిషి అని అచ్యుతరామయ్య అంటే భూషయ్యకు గౌరవం. రైస్ మిల్ యజమాని రామయ్య కూడా అచ్యుతరామయ్యను తరచూ కలుసుకొని మాట్లాడేవాళ్లలో ఒకరు. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఇక్కడ ఆస్తిని ఆయన జాగ్రత్తగా కాపాడుతున్నాడని, ఆయన అంటే చాలామందికి ఇష్టం. అయితే ఆ కారణం వల్లే ఆయన అంటే అసూయ పడేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ బాహాటంగా ఆయన్ని గురించి వ్యతిరేక భావాలు వ్యక్తం చేయలేరు. మంచి చెడు తెలిసినవాడని, తిది వార నక్షత్రాలు చూడటానికి ఆయన దగ్గరికి వచ్చేవారు. తనకు తెలిసిన దాంట్లో మంచిది అనుకునేది వాళ్ళకు చెప్పేవాడు. మరీ పెద్ద విషయాలు కానీ, తనకు తెలియని సంగతి కానీ అడిగితే, నాకు తెలీదు, రామావదాని అడగండి అని చెప్పేవాడు. ఆయనలో ఆ సుగుణానికి అందరూ ఆకర్షితులయ్యారు. చాలామంది ఒక హోదా పేరు వచ్చి డబ్బు కూడా ఉంటే తెలిసినా తెలియకపోయినా ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఇస్తారు. ఒకప్పుడు అది తప్పైనా తప్పించుకు తిరుగుతారు. ఎవరైనా వేలు పెట్టి తను చేసిన పనిని చూపిస్తే కోపం వస్తుంది. అలాంటి దుర్గుణాలు ఏమీ లేవు కనుక అన్ని కులాల వారు అచ్యుతరామయ్యను సలహాలు అడిగేవారు. తమ గ్రామస్తులకు తమకు తోచింది చెప్పాలనే తప్ప ఫలానా కులం వారితో మాట్లాడకూడదనే భావన ఆయనకు లేదు. ఆయన అలా ఇంతవరకు ప్రవర్తించలేదు. ఇతర కులాల వారు కూడా ఆయనను తమ శ్రేయోభిలాషిగానే భావించేవారు, కానీ మరో విధంగా అనుకునేవారు కాదు. వాళ్ళని అలా కలిపింది తమంతా ఒక ఊరి వాళ్ళమనే భావన. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఆ కష్టం తమదిగా భావించేవారు. ఇతరులను సుఖంలో కూడా పాలు పంచుకునేవారు. అలా అందరూ కలిసి జీవించడం వాళ్ళకి పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. దాన్ని సాంప్రదాయం అంటారు. పూర్వ రోజుల్లో అయితే ఏ కులం వారైనా సరే వయసును బట్టి వరుసలు కలుపుకొని బావాన, అక్క అనో పిలుచుకునేవారు. అది అచ్యుతరామయ్య టైంకి తగ్గిపోయింది. ఇంతవరకు అన్ని కులాల వారు వైషమ్యాలు లేకుండా గ్రామాల్లో జీవనం సాగించగలిగారు. బ్రిటిష్ వారి పాలనలో ఆ సంఘీభావాన్ని బ్రదలు చేయడానికి ప్రయత్నించారు. పట్టణాలలో చదువుకున్న వారిలో, ఉద్యోగస్తుల్లో ఈ వర్గ వర్ణ ద్వేషాలు బాగా పెరిగాయి, పెరుగుతూ ఉన్నాయి. కానీ గ్రామాల్లో అలాంటి వైషమ్యాలు ప్రబలటం లేదు. అలా విభేదాలు రాకుండా ఈ సంఘీభావం ఎంతకాలం నిలదొక్కుంటుందో చూడాలి అనిపించింది అచ్యుతరామయ్యకు. పంతులు గారు, ఆ అమ్మాయి అరుంధతి రావడంతో మీకు ఇబ్బందులు తగ్గాయి. ఇక్కడ ఈ వ్యవసాయం వదిలి మీరు మీ కొడుకు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. ఆ పరిస్థితుల్లో ఆమె సాయం పొందటం మంచిదేగా అన్నాడు భూషయ్య ఒకరోజు. అంతకంటే మార్గం ఏముంది? ఆయన పెద్దవాడయ్యాడు, ఎన్నాళ్ళు వండుకుంటాడు? వ్యవసాయం పంట ఇవన్నీ కష్టం కదా, ఎక్కడ లంగరొందుతుంది అన్నాడు రామయ్య. ఇవాళ ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అచ్యుతరామయ్య అడిగాడు. ప్రత్యేక కారణం ఏమీ లేదు, అలా అనిపించింది అన్నాను. నేనే ఈ ప్రస్తావన తెచ్చాను అన్నాడు భూషయ్య. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు.
వచ్చిన వాటిని అనుభవించడమే మనం చేయగలిగిన పని. ఈ రకంగా నేను చేయి కాల్చుకోకుండా సాయం జరగటం దైవ సంకల్పం. లేకపోతే నేను వాళ్ళ సంగతి పూర్తిగా మర్చిపోయాను. ఇందులో వాళ్ళ స్వార్థం ఉన్నా సహాయం చేసి డబ్బు అడిగారు కనుక అది సబబే అనిపించింది నాకు అన్నాడు వేదాంత ధోరణిలో అచ్యుతరామయ్య. పంతులు గారు కొంచెం వేదాంత ధోరణిలో పడ్డాడు. పూర్వం కరుకుతనం తగ్గింది, కానీ ఈ మంచితనాన్ని మాత్రం తగ్గించుకోకండి అన్నాడు భూషయ్య. నీవు భలేవాడివి భూషయ్య, పంతులు గారికి తెలీదా ఏమిటి? అదే కాక ఇవన్నీ స్వభావ సిద్ధంగా వస్తాయి. కావాలని అలా చేయాలంటే ఎంతకాలం సాగుతుంది? పంతులు గారు మనకు చిన్నప్పటి నుండి తెలుసు, వారి మొదటి నుంచి అలానే ఉన్నారు అన్నాడు రామయ్య. నా గురించి ఒక మంచి మాట అన్నందుకు మీకు ధన్యవాదాలు అన్నాడు అచ్యుతరామయ్య. మెల్లగా సమావేశాన్ని ముగించి ఇళ్లకు బయలుదేరారు. గ్రామంలో ఉంటే ఈ ఊరు నాది, ఇక్కడ ప్రజలు నావాళ్ళు అన్న భావన కలుగుతుంది. అచ్యుతరామయ్యకు ఊళ్ళో వాళ్లకు కూడా అంతే. ఆయనకు ఆ పెద్దతనంలో భార్యాభియోగం అయినా కొంచెం వండి పెట్టడానికి సహాయం లభించింది. దానిని భూషయ్య రామయ్యలు సంతోషించారు. ఇతరుల కష్టం కూడా తమ కష్టం అనుకుని ఆ కష్టం తీరే ఉపాయాన్ని గురించి ఆలోచించడం, దానికి అవసరమైన సహాయం చేయటం పల్లెల్లో జరుగుతుంది. అందువల్లే అచ్యుతరామయ్య లాంటి వారు గ్రామాన్ని వదిలి పట్టణంలో తమ పిల్లల దగ్గరికి కూడా ఉండలేకపోతున్నారు. వీటన్నిటికంటే రామావదాని సాహచర్యం ఆయనకు చాలా ఇష్టం. కేశవమూర్తి పెద్ద కూతురికి 11వ ఏడు వచ్చింది కనుక పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తాను ప్రస్తుతం హోదా గల ఆఫీసర్ కనుక తన స్థాయికి తగ్గ సంబంధాలు తమ వాళ్లల్లో ఏమైనా ఉన్నాయా అని వాకపు చేయడం ప్రారంభించాడు. అయితే అచ్యుతరామయ్య ఈ విషయంలో కొడుకు కంటే కొంచెం భిన్నంగా ఆలోచిస్తున్నాడు. పెద్దవాళ్ళ హోదాల కంటే పిల్లల గుణం కాస్త పొలం ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది తండ్రి ఆలోచన. మొదట్లో తండ్రి చెప్పిన దాంతో ఏకీభవించకపోయినా తండ్రి తన భావాన్ని విశదీకరించి చెప్పినప్పుడు ఆయన ఆలోచనలతో ఏకీభవించాడు. ఉద్యోగ దర్పం, దాంభికం వాళ్లల్లో దుష్టపు ఆలోచనలను కలిగిస్తున్నాయి. ఇతరులను ఆప్యాయతతో మనవాళ్ళు అనుకోలేని వింత మనస్తత్వం ఈ ఉద్యోగులకు అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి వారితో 1000 మందితే పిల్ల సుఖపడకపోవచ్చు. ఒకవేళ ఏదన్నా ఇబ్బంది వచ్చినా చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. అలా కాక గ్రామాల్లో ఉంటూ పొలం కలిగి ఉంటే తోటివాళ్ళు తమవాళ్ళు అనే భావం కలుగుతుంది. అది అనుభవపూర్వకంగా అచ్యుతరామయ్య చూశాడు. అలాంటి చోట పిల్లనిస్తే వాళ్ళు తమతో బాగా ఉంటారు, పిల్లను కూడా బాగా చూస్తారు అని తండ్రి వివరంగా చెప్పినప్పుడు కొడుకు కాదనలేకపోయాడు. బస్తీలోనే ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు పిల్లనిచ్చి అవమానాలను ఎదుర్కొని కష్టాలను ఎదుర్కొంటున్న వారిని తను చూశాడు. కేవలం అహంభావం వల్లే వారికి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అలాంటి వాతావరణంలో పిల్లలు కూడా సుఖంగా ఉండలేరనిపించింది. అందుకే తండ్రి పద్ధతినే ఒప్పుకున్నాడు. 11 ఏళ్ల పిల్లకు వరిని వెతకటం అంటే అతనికి 15 లేక 16 సంవత్సరాలు ఉండాలి. ఆ వయసు వాళ్ళు స్కూల్ ఫైనల్ చదువుతున్నో లేక అప్పుడే కాలేజీలో అడుగుపెట్టో ఉంటారు. ఆ పిల్లవాడి పిల్ల వయసుల తేడా విషయంలో కూడా విభిన్న భావాలున్నాయి. పిల్లవాడికి పిల్లకు 8 సంవత్సరాలు వయోభేదం ఉండాలన్నది చాలామంది అభిప్రాయం. దీనికి గల కారణాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగితే చెప్పేదేంటంటే ఆడపిల్ల వయసు బాగా తక్కువగా ఉంటే మగవాడికి పెద్దతనంలో సహాయకరిగా ఉంటుందన్నది ఒక నమ్మకం. అందువలనే భార్యాభర్తల మధ్య వయస్సు తేడా ఎక్కువగా ఉండాలని పూర్వం నిర్ణయించేవారు. కానీ శాస్త్రీయ దృక్పథం కానీ శారీరక స్థితిని కానీ పరిగణనలోకి తీసుకోక కేవలం మగవాళ్లకు సహాయం చేయడం అన్న అంశానికి ఇందులో ప్రాధాన్యత ఇచ్చేవారు. అలా ఇద్దరి మధ్య ఎడం మరీ ఎక్కువగా ఉండటాన్ని కేశవమూర్తి లాంటి వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. కానీ అచ్యుతరామయ్య దానికి ఒప్పుకోలేదు. తండ్రి చెప్పిన దాన్ని కాదనటం కేశవమూర్తి అభిమతం కాదు. బావమరిది పెద్ద కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని లక్ష్మీనారాయణ విన్నాడు. గుంటూరు వెళ్ళి బావమరిదిని కలిశాడు. కేశవమూర్తి, పెద్దలను గౌరవించాలనే వాళ్ళల్లో నేను ప్రథముణ్ణి, కానీ మన పిల్లల గురించి కూడా ఆలోచించాలి. మరీ ముక్కుపచ్చలకు ముందే పెళ్లి చేసి కూర్చోబెట్టడం ఆడపిల్లలకు శారీరకంగా మానసికంగా కృంగదీస్తుంది. చదువుకున్న వాడివి, మంచి ఉద్యోగం చేస్తున్నావు, ఇవన్నీ నీకు తెలియని కావు. నేను తండ్రిని ఎదిరించమని చెప్పడం లేదు, ఆయనకి నచ్చ చెప్పు. నీ కూతురి భవిష్యత్తు దృష్ట్యా నీవు ఆ మాత్రం చొరవ తీసుకోకపోతే బాగోదన్నాడు లక్ష్మీనారాయణ. బావమరిది వైఖరి మార్చాలని, ఆయనను ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావటం లేదు. నేను కూడా ఈ పద్ధతే సరైందని అనుకుంటున్నాను, అందుకనే ఆయన చెప్పుగానే ఒప్పుకున్నానన్నాడు కేశవమూర్తి. బావమరిది ముందరి కాళ్లకు బంధం వేశాడు. తండ్రికి నచ్చ చెప్పలేక అలా అంటున్నాడని అనుకున్నాడు లక్ష్మీనారాయణ.
కొంచెం చదువుకుంటే ఆడపిల్లలకు లోకజ్ఞానం వస్తుంది, భర్త అంటే ఏమిటి, మత్తగారు ఇల్లంటే ఏంటి అన్న అవగాహన ఏర్పడుతుంది. పిల్లల్ని పెంచడం మొదలైన విషయాల్లో కూడా చదువు బాగా ఉపయోగపడుతుందన్నాడు లక్ష్మీనారాయణ. బావమరిదితో తన ధోరణిని మార్చుకోమన్నట్టుగా కేశవమూర్తి ముభావంగా కూర్చునున్నాడు. సరే నీ ఇష్టం, ఇంతకన్నా నేనేం చెప్పలేను అని బయలుదేరి వెళ్ళిపోయాడు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ తన కూతుర్ని చదివించాలని నిశ్చయించుకున్నాడు. మొదట్లో బావమరిది దగ్గర అట్టే పెడదామనుకున్నాడు, కానీ తన అభిప్రాయాలతో దేనితోనూ అతను ఏకీభవించడం లేదు కనుక తన తమ్ముడి ఇంట్లో ఉంచి చదివించాలని లక్ష్మీనారాయణ అనుకున్నాడు. ఇంటికి చేరిన తర్వాత కనకంతో ఈ జరిగిన విషయాలన్నీ చెప్పాడు. తమ్ముడి దగ్గర ఉండకపోవడం కనకానికి కష్టంగానే అనిపించినా భర్త అభిప్రాయాలకు తను తమ్ముడి అభిప్రాయాలకు చొక్కెదురుగా ఉంది. తను ఆ వాతావరణంలో పుట్టి పెరిగిన భర్త సాన్నిహిత్యం వల్ల తనలో కొంచెం మార్పులు వచ్చాయి. చదువుకున్న ఆడవారి గురించి విన్నప్పుడు, వాళ్ళు చక్కగా కాపురాలు చేస్తున్నారని విన్నప్పుడు ఆడపిల్లలను చదివించడంలో తప్పే ఉందని ఆమెకు అనిపించింది. తన కూతుర్ని చదివించడానికి ఆమె కూడా నెమ్మదిగా ఒప్పుకుంది. తన బరిది కూడా భర్త లాంటి వాడే, మంచి స్వభావం, కొత్త విషయాలను తెలుసుకోవాలని, మంచివి ప్రయోజనకరమైన వాటిని ఆచరించాలని అనుకునేవాడు. కనుక సువర్చలను మరిది దగ్గర ఉంచి చదివిస్తేనే మంచిదనిపించింది కనకానికి కూడా. కేశవమూర్తి కూతురికి సంబంధాలు చూడటంలో విరామం లేకుండా తిరుగుతున్నాడు. అన్ని విధాలా నచ్చే సంబంధం చూడడం చాలా కష్టం అనిపించింది. డబ్బుంటే గుణం ఉండదు, మంచివాళ్ళైతే అసలు ఏమాత్రం ఆస్తి ఉండదు, అన్నీ ఉంటే గయ్యాళి వాళ్ళు అవుతున్నారు. చూస్తూ చూస్తూ గయ్యాళి వారిని తెలిసి తర్వాత ఆ సంబంధం కోసం ఎవరు వెళ్తారు? అలా తిరగ్గా తిరగ్గా గుంటూరులో ఇంటర్మీడియట్ చదివే కుర్రవాడి వివరాలు తెలిసాయి. శాఖ పనికొస్తుంది, గోత్రం పనికొస్తుంది, కుర్రవాడి గురించి వాకపు చేస్తే దురభ్యాసాలు ఏం లేవని తెలిసింది. అయితే చదువులో బ్రైట్ కాదు, అతిసరి మార్కులతో పాస్ అవుతాడని తెలిసింది. వాళ్ళది తెనాలి దగ్గర గ్రామం. ఆ ఊరికి తెనాలి నుంచి బస్సు లేదు, కొలుకులూరు దగ్గర దిగి నడిచిపోవాలి. పునరీకాక్షయ్యకు ఇద్దరు కొడుకులు, పెళ్లి కొడుకు పెద్ద కుమారుడు రాఘవ. 10 ఎకరాల మగాణి ఉంది. ఇద్దరికీ చెరి 5 ఎకరాలు పొలం వస్తుంది. ఆయనకు 2 ఆడపిల్లలు. ఆడపిల్లలు అంటే పెద్దవారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి కాపురాలు చేసుకుంటున్నారు. పెద్దమ్మాయి మద్రాసులో ఉంటుంది, ఆమె భర్తకి అక్కడ ఉద్యోగం. 2వ అమ్మాయి వాళ్ళు బరంపురంలో ఉంటారు. 2వ అల్లుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో టీచరు. ఆడపిల్లలు పెళ్లి చేస్తారు, అప్పు సొప్పు లేదు. తండ్రి వ్యవసాయం చేస్తూ గ్రామంలో ఉంటాడు. పుండిరికాక్షయ్య భార్య అనసూయ మంచివాళ్ళు అన్న పేరుంది. గడుసు వాళ్ళు మాత్రం కాదని గట్టిగా తెలిసింది. ఈ సంబంధం అన్ని విధాలా బాగానే ఉంటుందని కేశవమూర్తి తండ్రికి కబురు చేశాడు. అచ్యుతరామయ్య గుంటూరు వచ్చి పుండరీకాక్షయ్య వాళ్ళ వివరాలు తెలుసుకొని కొత్తపేట వెళ్ళాడు. కొత్తపేటలో తమ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సంబంధం గురించి వాకపు చేశాడు. కొడుకు చెప్పిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని తెలిసింది. ఆయన్ని తీసుకొని అచ్యుతరామయ్య పుండరీకాక్షయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇల్లు, మనుషులు, తీరు, వారి నడవడికలు ఆయనకు బాగా నచ్చాయి. తమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయ్యా, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. నాకు కావలసిన వివరాలు నేను మొహమాటం లేకుండా అడిగి తెలుసుకున్నాను. అలాగే నా గురించి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నిర్భయంగా అడగండి అన్నాడు అచ్యుతరామయ్య. అమ్మాయి చూడడానికి పుండరీకాక్ష ఒప్పుకున్నాడు. ఒక మంచి రోజు పెళ్లి చూపులు కొరకు నిర్ణయించారు. ఆ రోజుకి వాళ్ళు గుంటూరు తీసుకెళ్ళడానికి మనిషిని పంపించే ఏర్పాటు చేస్తామని చెప్పి అచ్యుతరామయ్య గుంటూరు బయలుదేరాడు. గుంటూరు చేరగానే కొడుకు కోడలతో ఆ సంబంధం వివరాలన్నీ చెప్పాడు. అన్ని విధాలా వాళ్లకు ఆ సంబంధం నచ్చితే మనం మనిషిని పంపిద్దామని అన్నాడు తండ్రి. ఆ సంబంధం తనకు నచ్చిందని, వాళ్ళు భేషజాలు లేకుండా ఉన్నారని తనకు అనిపిస్తుందని అన్నాడు కేశవమూర్తి. ఆస్తి వివరాలు పిల్లవాడి చదువు విషయం కొడుక్కి తెలుసు కనుక వాళ్ళిద్దరికీ ఆ ఆలోచించి నిర్ణయించుకోమని చెప్పాడు అచ్యుతరామయ్య. కేశవమూర్తి, సుందరమ్మ ఆ సంబంధం గురించి దీర్ఘంగా ఆలోచించారు. మళ్ళీ ఇంకొక తడవ కుర్రవాడిని గురించి విచారణ చేసి తర్వాత కబురు చేద్దామనుకున్నారు కేశవమూర్తి వాళ్ళు. మర్నాడు తనకు తెలిసిన కాలేజీ లెక్చరర్ని కలుసుకొని జరిగినదంతా చెప్పాడు. ఆ లెక్చరర్ కుర్రవాడు చాలా బుద్ధిమంతుడని, సౌమ్యుడు అని చెప్పాడు. మిగతా విషయాలన్నీ వాళ్లకు నచ్చితే పిల్లవాడి విషయంలో సందేహించాల్సిన పని లేదని గట్టిగా చెప్పాడు ఆ లెక్చరర్. అతని మాటలు విన్న తర్వాత కేశవమూర్తికి దృఢమైన నమ్మకం కలిగింది. మర్నాడు తండ్రితో ఈ సంబంధం చూడొచ్చు అన్నాడు. అచ్యుతరామయ్య పిల్లలను చూడడానికి రమ్మని, వాళ్లకు కబురు చేద్దామన్నారు. రామాపురం వెళ్ళి అక్కడి నుంచి రామావధాన్ని చేత కబురు చేస్తామన్నాడు. అచ్యుతరామయ్య రామాపురం వెళ్ళి రామావధానితో అన్ని విషయాలు చెప్పాడు. ఆయన కొత్తపేట వెళ్ళడానికి ఒప్పుకున్నాడు.
ఆయనకు ఆ ఊరు వెళ్ళడానికి సరిపోను డబ్బు ఇచ్చి పంపించాడు. రామావతాని కొత్తపేట వెళ్ళి పుండరీకాక్ష వాళ్లతో పిల్లను చూడడానికి నిర్ణయించిన తేదీ వివరాలు చెప్పాడు. ఆ రోజు తమకు రావడానికి వీలవుతుందని పుండరీకాక్ష అన్నాడు. అయితే తమకు తీసుకెళ్ళడానికి ఆ రోజు ఒక మనిషిని పంపించమన్నాడు. నేనే ఆ రోజుకు ఇక్కడికి వస్తానని అన్నాడు ఆయన. రామాపురం వెళ్ళి అచ్యుతరామయ్యతో పుండరీకాక్షయ్య వాళ్ళు అమ్మాయిని చూడడానికి ఆ రోజు రావడానికి అంగీకరించారని చెప్పాడు. వాళ్ళని గుంటూరు తీసుకెళ్ళడానికి మనిషి కావాలని ఆయన అడిగాడని నేనే వస్తానని చెప్పానని అన్నాడు రామావధాని. రామావధాని వెళ్ళేటైతే మరీ మంచిదని అలాగే వెళ్ళమన్నాడు. తన మనిషికి పెళ్లి చూపులను వాళ్ళని తీసుకొస్తున్నాడు కనుక త్రోవలో ఖర్చులన్నీ తనే భరించాలనుకున్నాడు అచ్యుతరామయ్య. రామావతాని గారికి వాళ్ళు ఖర్చు కూడా మనమే పెడదామని చెప్పి అందరికీ సరిపోయేటంత డబ్బు రామావతాని చేతికిచ్చాడు. తను గుంటూరు బయలుదేరుతానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు అచ్యుతరామయ్య. రామావతాని నిర్దేశించిన రోజున కొత్తపేట వెళ్ళి పుండరీకాక్షయ్య వాళ్ళను ఆ రోజు సాయంత్రం 3 గంటలకు గుంటూరు తీసుకొచ్చాడు. గుంటూరులో దిగ్గానే పుండరీకాక్షయ్య వాళ్ళు కొడుకు రూమ్కి వెళ్ళారు. రామావతాని కేశవమూర్తి ఇంటికి వెళ్ళి వెళ్ళి వారందరూ కొడుకు రూమ్కి వెళ్ళారు. 5 గంటలకి అక్కడికి వస్తామని చెప్పారని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళ కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు కేశవమూర్తి వాళ్ళు. పుండరీకాక్షయ్య వాళ్ళు 5 గంటలకు కేశవమూర్తి ఇంటికి చేరారు. వాళ్ళను గౌరవంగా ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టారు. టిఫిను కాఫీలు పెళ్లివారికి ఇచ్చారు. పెళ్లికూతుర్ని పిలిపించమన్నాడు పుండరీకాక్షయ్య. అమ్మాయిని హాల్లోకి తీసుకొచ్చారు. పెళ్లివారందరూ అమ్మాయిని చాలా పరీక్షగా చూశారు. అనసూయమ్మ పిల్ల పనులు చేస్తుందా లేదా అని, వంట చేస్తుందా లేదా అని అడిగింది. పెళ్లి చూపులు కాగానే పుండరీకాక్షయ్య వాళ్ళు కొడుకు రూమ్కి వెళ్ళి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామన్నారు. మన్నాడు అమ్మాయి నచ్చినట్లు పుండరీకాక్షయ్య కబురు చేశాడు. అచ్యుతరామయ్య కేశవమూర్తి వెళ్ళి పుండరీకాక్షయ్యను కలిశారు. అచ్యుతరామయ్య నిశ్చితార్థానికి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియజేస్తే ఆ రోజుకి తమంతా సిద్ధంగా ఉంటామని చెప్పాడు. మళ్ళా గ్రామం వెళ్ళి వెంటనే రావడం అంటే చాలా ప్రయాసతో కూడుకున్న పని. తమ గ్రామం దాకా బస్సు లేదు, చాలా దూరం నడవాలి. అందువల్ల ఈరోజు అని మాట్లాడుకుంటే అదే నిశ్చితార్థం అవుతుంది కదా అన్నాడు. అచ్యుతరామయ్య అలానే చేద్దామన్నాడు. అయితే వాళ్ళని 1 గంట ఇంటికి రమ్మన్నాడు. నిశ్చితార్థం కాగానే తమ ఇంట్లోనే ఫోన్ చేయాలని అచ్యుతరామయ్య కేశవమూర్తి వాళ్ళను కోరారు. వాళ్ళు సరేనని ఒప్పుకున్నారు. వారి దగ్గర సెలవు తీసుకుని అచ్యుతరామయ్య కేశవమూర్తి ఇంటికి బయలుదేరారు. అందరూ కూర్చున్న తర్వాత కట్న కానుకలు ప్రసక్తి వచ్చింది. కేశవమూర్తి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఆస్తి కూడా ఉంది, కట్నం బాగానే ఇస్తాడనుకుని పుండరీకాక్ష మౌనంగా ఉన్నాడు. రామావధాని కల్పించుకుని కట్న కానుకల విషయం ఏమిటి అచ్యుతరామయ్యతో అన్నాడు. మగపెళ్లివారు ఏమీ అడగలేదు, వారి వాళ్లకు కట్నం అక్కర్లేదో, అడిగితే నామార్థం అనుకున్నారో తెలియదు, ఇలా కాదనుకుని అచ్యుతరామయ్య 5,000 రూపాయల కట్నం, ఆడపడుచుల లాంఛనాలు, తమ గ్రామంలో 5 రోజులు పెళ్లి చేస్తానన్నాడు. పుండరీకాక్షయ్య ఒప్పుకున్నాడు. ముహూర్తాలు కూడా ఇప్పుడే పెట్టుకుంటే మంచిదనుకున్నారు పెద్దలు. అలాగని ఇరుపక్షాల వారు ఒప్పుకున్నారు. మాఘమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయని అన్నారు. కానీ పెళ్లి కుమారుడు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం, ఫైనల్ పరీక్షలు ఉంటాయి. అందువల్ల అతనికి ఇబ్బంది కనుక వైశాఖ మాసంలో పెట్టుకున్నారు. వైశాఖ బహుళ త్రయోదశి 8:00 గంటల ముహూర్తం బాగుందన్నారు. ఆ ముహూర్తమే ఖాయం చేశారు. అందరినీ భోజనానికి లెమ్మన్నాడు అచ్యుతరామయ్య. భోజనాలు చేసిన తర్వాత పుండరీకాక్షయ్య వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు.